అది 16వ శతాబ్దం అధికారం కోసం రాజ్యంపై రాజ్యం విరుచుకుపడుతున్న సమయం ఆ కాలంలో పాలవరం అనే సువిశాల రాజ్యాన్ని వీరసింహుడు పరిపాలిస్తున్నాడు భారతదేశంలోనే ఎక్కువ విస్తీర్ణం కలిగిన రాజ్యాలలో 4వ రాజ్యం వీరి రాజ్యంలో సైనికులకు శిక్షణ ఇచ్చేది భోజేశుడు భోజేశుడు సకల విద్యలయందు ప్రవీణుడు మంచి జ్ఞాన యుక్తి సమయ స్ఫూర్తి కలిగిన గురువు పాలవరం రాజ్యానికి తూర్పున పేనేటి కొండలు పడమరాన రాతి కొండలు ప్రాకారాలుగా ఉన్నాయి ఉత్తరాన మాయా నది దక్షిణాన రాగ ఈ రాజ్య సరిహద్దులు బలోపేతంగా ఉండడం కారణాన ఏ రాజ్యమైనా ఈ రాజ్యంపై యుద్ధం చేయడానికి భయపడాల్సిందే సరిహద్దు పర్వతాలను దాటి రావడానికి సైన్యానికి వారం రోజులు పట్టుతుంది నిద్ర ఆహారాలు నీళ్లకు వచ్చి ఏ రాజ్యమైనా తెగించి వచ్చినా ఈ రాజ్యంలో సైనికులంతా మహాశూరులే ఆయుధ బండాగారం చాలా ఎక్కువ సైన్యం కూడా ఎక్కువే గుర్రపు రౌతులు విలుకాన్లు ఖడ్గదారులు బల్లెపు వీరులు ప్రముఖులు వీరిలో పాలవరం రాజ్యం సైనికులకు తమ రాజ్యం అంటే ప్రాణం దానికి కారణం ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న వీరసింహుడు ఈ సువిశాలమైన రాజ్యాన్ని తన జ్ఞానంతో వీరసింహుడు చక్కగా పాలిస్తున్నాడు ఆ రాజ్యంలోని ప్రజలకు రాజ్యంటే ఎంతో గౌరవం మమకారం అభిమానం ఎందుకంటే రాజువారిని తన కన్నబిడ్డలుగా చూసుకునేవాడు ఈ రాజ్యంలో ఎక్కడ అన్యాయం అక్రమం ద్రౌజన్యం దొంగతనం దోపిడీ లేదు రాజ్యంలోని ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేవారు ఆ రాజ్యంలో రాజువారి ఆజ్ఞ ఇది ఇతరుల కష్టాల్లో మనము పాలు పంచుకోవాలని సహోదర భావం కలిగి అందరూ కలిసిమెలిసి ఉండాలని రాజువారి ఆజ్ఞ రాజువారి సభలో 15 మంది మంత్రులు 5గురు జ్ఞానులు 3గురు పెద్దలు ఉండేవారు రాజ్యంలో 6 సేనా వ్యూహాలు ఉండేవి 6గురు సేనాధిపతులు ఉండేవారు రాజ్యంలో ఉన్న మావేలు కామేరు నది జలాలను వ్యవసాయానికి ఉపయోగపడేలా రాజుగారు కాలవలు త్రవ్వించారు వివిధ వృత్తుల వారు ఆ రాజ్యంలో ఉండేవారు రాగి నాణేలు వ్యాపార మాధ్యమంగా ఉండేవి ఈ రాజ్యానికి కామేశ్వరి నగరం ముఖ్య నగరం కామేశ్వరికి తూర్పున కామేరి నది ఉండడం వల్ల ఓడల ద్వారా పక్క రాజ్యమైన రాఘవేంద్రపురంతో వ్యాపార సంబంధాలు ఉండేవి రాఘవేంద్రపుర రాజ్యం ఎవరిదో కాదు రాజు అయిన వీరసింహుడి మొదటి భార్య మీనాక్షిదేవి పుట్టినిల్లు రాఘవేంద్రపుర రాజు వీనరుద్రుడి కుమార్తె వీనరుద్రుడికి నీలకంఠ అనే కుమారుడు కూడా ఉన్నాడు వీరసింహుడికి ఇద్దరు భార్యలు మీనాక్షిదేవి మొదటి భార్య నవనీత రాణి రెండవ భార్య ఇద్దరి భార్యలకు ఇద్దరిద్దరు కుమారులు మొదటి భార్య పిల్లలు ప్రజకంటు రెండవ వాడు సింహరుద్ర రెండవ భార్య పిల్లలు మనోసింహ రెండవ వాడు విక్రమసింహ రాజుగారి పుట్టినరోజు రానే వచ్చింది రాజ్యమంతా సంతోషంతో సంబరాలతో రాజుగారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఆ రోజు అమావాస్య రాత్రి చీకటిలో రాజుగారి జన్మదినాన్ని రాజ్యమంతా పండుగలా జరుపుకుంటుంది రాజ్యమంతా దీపాల కాంతులతో వెలిగిపోతుంది రాజుగారు తన ఇద్దరి భార్యలతో సింహాసనాన్ని అధిష్టించాడు మంత్రులు పెద్దలతో జ్ఞానులతో సభ నిండిపోయింది పక్క రాజ్యాల నుంచి తమ ప్రతిభను రాజుగారికి చూపించి బహుమతులు పొందాలని అనేకులు వచ్చారు రాజ్యభవనమంతా విందులు వినోదాలతో కలకలలాడుతుంది రాజుగారి కోట వైరుధ్య నగరంలో పెద్ద పర్వతంపై ఉంటుంది రాత్రి గడిచి మొదటి జాము కావస్తుంది రాజ్యమంతా సంబరాలతో ఉంది ఆ సమయంలోనే పడమరాన ఉన్న రాతి కొండలను దాటి వేల మంది సైన్యం దువిటీలను పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు